ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే గుడి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ గుడిపై 12 ఏళ్ళకోసారి పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునా తునకలైపోతుంది. కానీ తెల్లారేసరికి మళ్ళీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. ఏంటి వింతగా ఉంది కదా? కొన్ని రహస్యాలు అంతే, ఎప్పటికీ అంతు చిక్కవు. అలాంటిదే ఇది కూడా. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. పిలపిలమంటూ పడే పిడుగు మహాదేవుని మందిరాన్ని గురి పెడుతుంది. అందులోని శివలింగం పైన పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్దానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ మందిరం చెక్కు చెదరదు. కొండపై ఉన్న బండరాళ్ళు కూడా కింద పడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్ళిన పూజారి తునాతునకలైన ముక్కలను ఒక్కొక్కటి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికి శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో, శివలీల అనాలో అర్థం కాని పరిస్థితి భక్తులది. ఇలా 1-2 సార్లు కాదు, 100 ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే అద్భుతం ఇది. ఈ ఆలయం పేరు బిజిలీ మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కూలు వ్యాలీలో ఉంది. ఇలా జరగడానికి కారణాలు వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కూలు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి జనాన్ని, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణ కథనం. అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. కానీ పిడుగు పడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణ కథనం. మహాదేవుడి యాజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుందని, ఆ వెంటనే శివలింగం అతుక్కుపోతుందని ప్రతీతి. 12 ఏళ్లకొకసారి శివలింగంపై పిడుగు పడడం, అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు. ఈ మందిరం కొండపై సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తులో ఉంది. అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపైకి మహాదేవుడి దర్శనం లభిస్తుందట. పర్వతంపైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక ఈ భోలశంకరుడికి 1 ఏడాదికి 1 సారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ.